Pachani pasimi, bichi na misimi. Pachani pasimi, bichi na misimi. Gusa gusa lade, guma guma lade. Kamani kamani vasani thilmi, namani kamani vasani thilmi, namani lade. Leta leta toli puta puta vasi vadi vadi poni. Chigunanta asamadilo naregi chiru navu vasi poni. Virise virise mogali dekulu. Virise virise mogali dekulu. Virise virise mogali dekulu. Virise mogali dekulu. Mogali dekulu. Mogali dekulu. నాగులబుసలు తప్పవు తమకు చిలిదిలి ఆశ చిగురు చిగురంత ఆశ మదిలో నరేకి చిరునవ్వు మాసిపోని తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు తిరిసే తిరిసే మొగలి రేకులు தமிழ் பொண்ணு எப்படியா இருக்கா? ரொம்ப அழகா இருக்க. எவ்வளவு பெத்தம்மையிலாக உந்தி? லாகா ஏன்டி தர்மா? பெத்தம்மாயே, பெள்ளி சேசே வைச் சொச்சிந்தன் நீன் செப்துனே உண்டினி கதா. நீக்கு மாத்ரம் எப்படிக்கு சின்ன பில்லதா? గిఫ్ట్ తీసుకున్నావా? నచ్చిందా? నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సెల్వా గారు. కీర్తన, నువ్వేనా? ఎందుకు నవ్వుతున్నావు? అచ్చు కీర్తన మామీలా ఉన్నావు. కీర్తన మామి, కీర్తన మామి, మామి, కీర్తన మామి, కీర్తన చూడండి మామీ ఎట్లా అంటున్నాడో. ఏయ్ ఎన్నడా అది? సీర కట్టుకుంటే మామియా? ఎంత అందంగా ఉంది. ఇన్నెవరు వాటి మామి అన్నావంటే చూడు. సారీ మామీ, ఇంకెప్పుడన్నాను. నీ పోయి ఫ్రెష్ అయ్యవా. ఓకే మామీ. నిజంగా చక్కగా ఉంది.
హాయ్ కీర్తన. ఎక్కడున్నావు సత్య? నీకోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. ఎదురు చూపు నిదుర లేని రాత్రులు ఎందుకోసం నిన్ను కోరి పాడినాయి పాటలు. నిన్నలేని అందమంతా నేడు పూచే ఎందుకో మనసులో నా వరదలాగా పొంగి పొరలేదెందుకో. నువ్వు అయ్యావు నా లోకము, నువ్వు అయ్యావు నా ప్రాణము. ప్రేమంటే బహుశా ఇదేలే, ప్రేమంటే బహుశా ఇదేలే. శాయద్ యహీ మనసులోన కూని రాగం వాసలు. ఎందుకోసం పెంచినావు అంతులేని ఆశలు. నిన్నలేని అందమంతా నేడు పూచే ఎందుకో మనసులో నా వరదలాగా పొంగి పొరలేదెందుకో. నువ్వు అయ్యావు నా సర్వము, నువ్వు అయ్యావు నా స్వప్నము. ప్రేమంటే బహుశా ఇదేలే, ప్రేమంటే బహుశా ఇదేలే. శాయద్ యహీ చేతిలో ఎందుకుంది? బాగుందని చూస్తున్నా నాన్నమ్మా. చూస్తున్నావా, దొంగిలించబోతున్నావా? దొంగ
దొంగతనమా? నేను దొంగతనం చేస్తానా? ఎందుకు చేయవే? ఒక్క బంగారు పోగన్నాలేని ముష్టి దానివి. ఎంతసేపు మానస్ నగల్ని నా నగల్ని ఇంతంత కళ్ళేసుకు చూస్తుంటావు? అవకాశం దొరికితే ఎందుకు కొట్టేయు? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే దీన్ని కాజేసేదాను కదే, ముదరష్టవుతానా? నిన్ను చంపేస్తానే. ఎంతకు తెగించావే, దొంగతనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఆ నగలు ఎక్కడ ఎందుకలా కొడుతున్నావు? ఇది దొంగతనం చేస్తుందిరా, నా నెక్లెస్ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను. ఊరుకో నానమ్మా, శాంతి దొంగతనం చేయడం ఏంటి? ఏదైనా అంటే అర్థం ఉండాలి. నువ్వు పో శాంతి, వెళ్ళు శాంతి. పెళ్ళయ్యేదాకా ఏమి చేయొద్దని చెప్పాను కదా నానమ్మా, ప్లీజ్ అప్పటిదాకా ఊరుకో. అది హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మానసా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నడూ లేని దాన్ని పెరగేసుకొస్తున్నారు, దానికి సేవలు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారా? ఏం జరిగింది? చెప్పాను కదా నానమ్మా, ఎందుకైనా మంచిది పెళ్ళైన దాకా. అరవింద్, నువ్వు మాట్లాడుతున్నది మీ నాన్నమ్మతో. ఆవులించకు ముందే వేగులు లెక్క పెట్టగలిగిన దాన్ని నేను. నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నించకు, ఖచ్చితంగా ఏదో జరిగిందని నాకు తెలుసు. ఏం జరిగిందిరా, మర్యాదగా నాతో చెప్తావా? దాన్ని పిలిచి నాలుగు తన్ని దాంతోనే చెప్పించబట్టావా? వద్దు, శాంతిని పిలవద్దు, చెప్తాను. కానీ తర్వాత నువ్వు ఆవేశపడకూడదు, నా ఫ్యూచర్ పాడేలా ఏదీ చేయకూడదు. పిచ్చివాడా, నువ్వు ఆ మాట నాతో చెప్పాలా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. విషయం చెప్పు. శాంతికి ఓ పోలీసు వాడితో పరిచయం ఉంది కదా, ఆ పరిచయం బాగా ముదిరింది. నువ్వు దాన్ని ఇంట్లోంచి గెంటేసిన రోజు అతను ఫోన్ చేసి మనల్ని బెదిరించాడు. బెదిరించాడా? అవునానమ్మా, శాంతిని సరిగ్గా చూసుకోకపోతే మనల్ందరినీ జైలుకి పంపుతానన్నాడు. ఎంత ధైర్యం వాడికి, మనల్ని జైలుకి పంపిస్తానంటాడా? ఇప్పుడే దాని ప్రాణాలు తీస్తాను, ఏం చేస్తాడో అది చూస్తాను. అదే వద్దన్నానమ్మా, నేను ఛాలెంజ్ చేయలేక కాదు, దాని ప్రాణాలు తీలేక కాదు, పెళ్ళయ్యేదాకా ఏ గొడవ వద్దని ఊరుకున్నాను. నువ్వు ఊరుకో. పెళ్ళైపోని ఆ మరుసటి రోజు దాని శవం నీ కాళ్ళ దగ్గర ఉంచకపోతే అప్పుడు అడుగు. ఆ మరుసటి రోజు దాని శవం నీ కాళ్ళ దగ్గర ఉంచకపోతే అప్పుడు అడుగు. ఏంటిది, నిజంగానే నన్ను చంపేస్తారా?
అంటున్నాడు. అది నిజం కాదు. నన్ను చంపడం ఏంటి? నేను ఛాలెంజ్ చేయలేక కాదు, దాని ప్రాణాలు తీలేక కాదు. పెళ్ళయ్యేదాకా ఏ గొడవ వద్దని ఊరుకున్నాను. నిజంగానే అంటున్నాడు. నిజంగానే నన్ను పెళ్ళయ్యాక ప్రాణాలతో ఉంచరు, ఊరికి పంపించేస్తావు అంటున్నారు కదా, అక్కడే ఏదో చేసేస్తారు. శాంతి, నానమ్మ దొంగ అన్నందుకు బాధపడుతున్నావు శాంతి. నానమ్మ గురించి నీకు తెలిసిందే కదా శాంతి, చాలా తొందరగా కోపం తెచ్చుకుంటుంది. నేను మాట్లాడతానులే. నాతో బాగున్నట్లు నటిస్తున్నారు, నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలా తప్పించుకోను? గారితో మాట్లాడతాను.